हाई गाइस वेलकम बैक टू स्क्रिप्ट कड़ी यूट्यूब चैनल मॉड्यूल 11 की स्वागत सुस्वागत। सो ऐक्चुअली कोत्त मॉड्यूल कदा सो एंटी मालवेयर 3.8 ओके ना। सो ई वीडियोलो मालवेयर 3.8 अंटे एंटो चूद्दाम। इदी इंट्रोडक्शन अंड नेक्स्ट सीरीज कूडा उंटाई ई मॉड्यूल पैन। सो ई मॉड्यूल नुंचि अयिते जाग्रत्तगा विनंडि गाइस। सो इन्नि रोजुलु अंटे मॉड्यूल 6 वरकु कूडा मनं तिप्पि तिप्पि तिरगा तिप्पि चेप्पुकुन्नाम ఓకేనా, అదే అదే వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఇప్పటి నుంచి అయితే మీరు కొంచెం డిఫరెంట్ టాపిక్స్ అయితే మీరు వింటారు. సో ఓకేనా, బీ కేర్ఫుల్ అండ్ లిజన్ కేర్ఫుల్ ఓకే. సో మాల్వేర్ 3.8 ఓకేనా. అసలు ఈ మాల్వేర్ 3.8 అంటే ఏంటి? ఫస్ట్ మాల్వేర్ అంటే చూసాకంటే ముందు ఈ 3.8 అంటే ఏంటి? TH TH RE 8. సో బేసికలీ ఈ హ్యాకింగ్ ఫీల్డ్లో ఎవరైతే ఎంటర్ అవుతారో డెఫినెట్లీ ఒక్కసారైనా TH RE 8 అనే పదం వినే ఉంటారు, 3.8 అనే పదం వినే ఉంటారు. అసలు 3.8 అంటే ఏంటంటే ఇంజురీ, డ్యామేజ్, డేంజర్ అనమాట. అదొక డేంజర్, అటాక్, నెగిటివ్ యాక్షన్. అంటే నెగిటివ్ని ఇండికేట్ చేసేదే 3.8 ఓకేనా. సో అటాక్ కావచ్చు, అటాక్ అనేది పాజిటివ్ నెగిటివ్ కదా. సో నెగిటివ్ ఫోర్స్ని, నెగిటివ్ ఎనర్జీని ఇండికేట్ చేసేదే 3.8 ఓకేనా. సో ఓకే, 3.8 అంటే అర్థమైపోయింది మీకు. ఇప్పుడు మాల్వేర్ అంటే ఏంటి? ఓకేనా, మాల్వేర్ అంటే ఏంటంటే ఏదైతే మీరు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తారో, ఓకేనా, ఏదైతే మీరు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తారో ఆ ప్రోగ్రామ్ అనేది నెగిటివ్, అంటే నెగిటివ్ యాక్షన్ చూపిస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏదైతే మీరు ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసిల్లు, డెవలప్ చేసిన తర్వాత దాన్ని నా దాంట్లో ఇంజెక్ట్ చేసిల్లు. సో నా దాంట్లో ఎందుకు ఇంజెక్ట్ చేసిల్లు అంటే నా మొబైల్ని హ్యాక్ చేద్దామని, నా డేటాని స్టీల్ చేద్దామని మీరు నా దాంట్లో ఇంజెక్ట్ చేసిల్లు. ఓకేనా, బాగానే ఉంది, అది పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని మీరు ఏమని పిలుస్తారు? దాన్ని ప్రోగ్రామ్ అని పిలుస్తారా? సో దానికి నేమింగ్ ఇస్తారు, అది వేరే విషయం. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఒక వైరస్ కానివ్వండి, ఒక ఏదైనా ఒక మెలిషియస్, ఒక నెగిటివ్ ప్రోగ్రామ్ డెవలప్ అయిందంటే, ఒక నెగిటివ్ ప్రోగ్రామ్ ఉందంటే దాన్ని ఖచ్చితంగా, దానికి పేరు లేకపోతే దాన్ని ఏమని పిలుస్తారు మీరు? మాల్వేర్ అని పిలవాలి. ఓకేనా, మాల్వేర్ అనేది స్కూల్ లాంటిది. ఓకేనా, దాంట్లో ఉన్న స్టూడెంట్స్ వైరస్, వామ్, థార్జన్, స్పైవేర్, ఎలెన్ క్లోనర్, సో ఇలాంటి ఎన్ని డే మనకి నియర్లీ ఇయర్కి ఎంత లేదనుకున్నా 1 మిలియన్ వైరసెస్ అంటే సారీ 1 మిలియన్ మాల్వేర్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. 1 మిలియన్ కాదు, 300 మిలియన్ ఏబో అన్ని వైరస్ అనేది, అన్ని మాల్వేర్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. సో దాంట్లో కొన్ని ఫేమ్ ఉంటాయి చూడండి, అంటే బాగా టార్చర్ పెట్టిన మాల్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటికి నేమ్స్ ఇస్తారనమాట. ఓకేనా, సో స్టూడెంట్స్ అనే స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ వైరస్ వామ్ కొత్త కొత్తగా ఈ 300-400 మిలియన్స్ లాగా జనరేట్ అవుతున్నాయని మనం అనుకున్నాం చూడండి ఇంతకుముందు. సో అవి స్టూడెంట్స్ లాగా, ఈ మాల్వేర్ అనేది స్కూల్ లాగా. స్కూల్ అనేది పర్మనెంట్ కాన్స్టెంట్, స్కూల్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. కానీ ఏవైతే మాల్వేర్స్, ఏవైతే వైరసెస్ మనం 100 మిలియన్ జనరేట్ అవుతున్నాయని మనం మాట్లాడుకున్నాం కదా ఇయర్లీ, సో అవి ఏంటంటే స్కూల్లో స్టూడెంట్స్ లాగా అనమాట. ఓకేనా, సో దాంట్లో కొన్ని మనకి ఫేమ్లో ఉంటాయి అనమాట. టాప్లో అంటే టాప్లో కాదు, అది చాలా ఇంజెక్ట్ అంటే చాలా డ్యామేజ్ చేసిన వాటిని, డ్యామేజ్ చేసిన మాల్వేర్స్కి సపరేట్ నేమ్స్ ఇస్తారనమాట, వామ్ అని, వైరస్ అని. సో ఇవి స్టూడెంట్స్ లీడర్స్ అనుకోండి, ఓకేనా, క్లాస్కి కొన్ని కొంతమంది లీడర్స్ ఉంటారు కదా, సో అలా అనుకోండి. సో ఈ విధంగా మనకి ఈ మాల్వేర్ అయితే ఇదనమాట. ఓకేనా, మాల్వేర్ అంటే ఏం లేదు, మీరు ఒక ప్రోగ్రామ్ని, మీరు ఏదైతే సొంతగా నెగిటివ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసిల్లో ఎవరైనా మొబైల్ హ్యాక్ చేద్దామని, సో దట్ ఈస్ కాల్డ్ ఏ మాల్వేర్ సింపుల్గా. ఓకేనా, సో ఫస్ట్ మాల్వేర్ ఎప్పుడు ఎవరు కనుక్కున్నారంటే మ్యాక్ అనే వ్యక్తి ఫస్ట్ మాల్వేర్ని కనుక్కోవడం జరిగింది 1982లో. ఓకేనా, ఎల్క్ క్లోనర్, ఓకేనా, ఎల్క్ క్లోనర్ అనే వ్యక్తి ఫస్ట్ మాల్వేర్ని కనుక్కోవడం జరిగింది. అండ్ ఎల్క్ క్లోనర్ అనేది ఇదొక మాల్వేర్ అన్నమాట, ఇదొక టైప్ ఆఫ్ మాల్వేర్. ఓకేనా, సో ఇది ఏం చేసిందో దాని గురించి అంత తెలీదు, కాకపోతే ఫస్ట్ మాల్వేర్ ఎల్క్ క్లోనర్. ఓకేనా, అండ్ 2005లో కూడా ఒక మాల్వేర్ వచ్చింది, కొంచెం వింతగా ఉంది, ఇది కూబిఫేస్ KOOBIFACE. సో ఇది చాలా ఇంజెక్ట్ చేసింది, చాలా నష్టం కలిగించింది, మెనీ ఆఫ్ పీసెస్ని డ్యామేజ్ చేసింది. సో ఓకేనా, ఈ కూబిఫేస్ని రివర్స్ చేయండి, ఫేస్బుక్ అని వస్తుంది. సో ఓకేనా, ఇది దీనికి ఒక పేరు పెట్టేసిల్లు, ఇది ఒక పేరు ఉండిపోయింది దీనికి కూడా. సో ఇలా నియర్లీ మనం చూసుకున్నట్టయితే కొన్ని మిలియన్, 2016లోనైతే ఏకంగా 320 చిల్లర, అన్ని మిలియన్ ఆఫ్ 342 మిలియన్ ఆఫ్ మాల్వేర్స్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. అండ్ 2015లో చూసుకున్నట్టయితే మనకి 500 మిలియన్ మాల్వేర్స్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. సో జనరేట్ అవ్వడం అంటే ఎవరు జనరేట్ చేయరు, మనమే తయారు చేస్తాం. ఓకేనా, మన తింగర్ వేషాలకు మనమే తయారు చేస్తాం. సో మీరు రీసెంట్గా చూసుంటారు, బ్లాక్ డాట్ అనేది వచ్చింది, ఏదైతే బ్లాక్ డాట్ని టచ్ చేసుడుతోటే మన వాట్సాప్ అనేది క్రాష్ అయిపోతుంది. సో
అది కూడా టైప్ ఆఫ్ మాల్వేరే ఓకేనా. సో మీరు దేన్నైనా ఏమని పిలవాలంటే దానికి నేమ్ తెలియనప్పుడు మాల్వేర్ అని పిలవాలి అంతే గాయస్ ఓకేనా. సో ఓకే అయితే మాల్వేర్స్ అనేవి మనకి టాప్లో ఫోర్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా, ఇవి ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వామ్, సెకండ్ వన్ వచ్చేసి వైరస్, థర్డ్ వన్ వచ్చేసి స్పైవేర్, ఫోర్త్ వన్ వచ్చేసి ర్యాన్సమ్వేర్ ఓకేనా. సో వీటిపైన నేను నెక్స్ట్ వీడియోస్లో సిరీస్ చేస్తాను ఓకేనా. సో 2-2 2-2 ఓకేనా. సో ఇదే గైస్ మాల్వేర్ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తున్నట్టు స్క్రిప్ట్ ఇక్కడ. దిస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ మరకొడతో మేము ఉంటాను. అంతవరకు సెలవు, బై బై.